మీకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చూసారా? బాగా ఎంజాయ్ చేశారా? ఆ హీరో ఇక్కడ ఉన్నాడని తెలుసా మీకు? ఆయనతో మాట్లాడదాం ఒకసారి. మన సందీప్ కిషన్ అన్న ఇక్కడే ఉన్నాడు. అన్నా, ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు చెప్పాలి. అంటే అపార్ట్మెంట్స్లో ఈ మధ్యన చాలా, ఒక అపార్ట్మెంట్ కింద చాలా అపార్ట్మెంట్లు ఉంటాయి కదా, అపార్ట్మెంట్కి ఒక్క హీరోయిన్ చెప్పిన ఎక్కువ మందిని పెట్టలేమా? ఒక్కళ్ళనే పెట్టాలంటే పై కనపడగాని. అంటే మా అందరిలో సింగిల్ బాయ్స్ చాలా తక్కువ మంది మిగిలేవండి. మాకు ఒక్క హీరోయిన్ పేరు కావాలండి, ఒక్క హీరోయిన్ పేరు. మేడ మీద అబ్బాయి మీరైతే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని మీరు కోరుకుంటారు? మీకే ఆప్షన్ ఇస్తారు. మీరు ఎవరన్నా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పండి. సమంతకి పెళ్ళి అయిపోతుందండి, ఇంకెవరన్నా పేరు చెప్పండి, కొత్త పేరు చెప్పండి. సమంత మేడ కింద ఉంటే పైన నాగ చైతన్యన ఉంటారు, ఇంకెవరు ఉండరు. ప్లీజ్ సాయి పల్లవి అంటండి, లేడీస్ ప్లీజ్. సాయి పల్లవి, సాయి పల్లవి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందాల రాక్షసి చూసారా? మామూలుగా మనం ఎవరైనా ఏదైనా చెప్పులు లేకుండా బయటికి రాము, కానీ ఈయన మాత్రం గడ్డం లేకుండా బయటికి రాడు. మన నవీన్ చంద్ర గారు ఇక్కడ ఉన్నారు. సార్ మీరు చెప్పండి, సేమ్ క్వశ్చన్ అడిగితే బాగోదు కాబట్టి ఇంకోటి అడుగుతాను. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు స్లిప్పులు పెట్టి పాస్ అయ్యారా, చదివి పాస్ అయ్యారా? స్లిప్పులు పెట్టి పాస్ అయ్యా. స్లిప్పులు? ఆహా, ఎంత జెన్యున్గా చెప్పాడండి. స్లిప్పులు పెట్టే పాస్ అయ్యాడంట సారు. సార్ ఇప్పుడు రెండోదానికి కూడా చెప్పండి, మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని కోరుకుంటారు? నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి ఇంకా మీ మనసులో నుంచి పోవాలా? పోలే, మిథున అంక. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎవరు వచ్చారు? ఆయన గడ్డం ఎందుకు పెంచాడు? ఆయన ఇష్టమే, పెంచుకుంటాడు, మనకెందుకయ్యి? ఆయన పెంచుకుంటే మనం అడగాల? పోని అడుగుతాం, చెప్తాడు. చెప్పడా సార్? చెప్పండి సార్, మీరు గడ్డం ఎందుకు పెంచారు? అంటే బేసిక్లీ నాకు గడ్డం అంత ఈజీగా ఏం పెరగదు, సో ఇది 4 నెలల కష్టార్జితం. నాలుగేళ్ళైతే ఒక మంచి తపస్సు చేసుకోవచ్చు కదా అనుకున్నా నేను. సార్ మీరు చెప్పండి, ఒకవేళ మీరు మేడ మీద అబ్బాయి అయితే మేడ కింద ఏ హీరోయిన్ ఉండాలని మీరు కోరుకుంటారు? మేడ కింద హీరోయిన్? నాకు అర్థం కాదు కాన్సెప్ట్. కొంపతీసి మీరు మేడ కింద హీరో ఉండాలని కోరుకుంటారా ఏంటి? లేదు, బట్ నా ఫేవరెట్ హీరోయిన్ భూమికా చావ్లా ఉండాలని కోరుకుంటాను. భూమికా చావ్లా? మీరు కొంచెం అలానే ఆలోచించారు.